కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా. దేవునితో సహవాసం అనే ప్రోగ్రాంను వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానము చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. హల్లెలూయా. ఈరోజున మానవుని యొక్క జీవితంలో నేటి యువతరానికి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నది ఏంటయ్యా అంటే, సహనము లేని వారుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాల్లో వారు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనటాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. క్రైస్తవ జీవిత లక్షణములలో ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటయ్యా అంటే సహనము. సహనము అనగా ఓర్పు, దీర్ఘశాంతము, త్వరగా కోపపడకుండుట. అంటే క్రీస్తు కలిగి ఉన్న సహనమును మనం ఈ రోజున కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత సహనాన్ని కలిగి ఉన్నారంటే, సిలువ మరణము పొందినంతగా ఆయన సహనమును ఓర్పును కలిగి ఉన్నాడు. సహనముతో మనం ఈ రోజున దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారిగా మరి ఎప్పటి వరకు మనము ఈ సహనమును, ఈ యొక్క ఓర్పును కలిగి ఉండాలంటే, అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అంటండి. ప్రభు ఆత్మరూపిగా మనకు సమీపముగా ఉన్నాడని ఎరిగి మనము సహనముతో జీవించ వలసిన వారముగా ఉంటూ ఉన్నాం. మరి యొక్క జీవితాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే నేటి సమాజంలో మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను దేవుని సన్నిధులకి వచ్చానంటే రేపటికల్లా దేవుడు నా జీవితంలో ఇన్స్టెంట్గా మిరాకిల్ చేసేయాలి, రాత్రికి రాత్రి నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలి. కొంతమంది ఇలా కండిషన్స్తో దేవుని సన్నిధిలోకి వస్తారు, ప్రభు నాకు ఈ కార్యాన్ని చేస్తేనే నేను ప్రభువుని విశ్వసిస్తానండి, లేకపోతే నాకు ప్రభువుకి మధ్య ఏ విధమైనటువంటి సహవాసం నేను కలిగి ఉండటానికి ఇష్టపడతలేదండి. కొంతమంది ఆఫర్ చేస్తూ ఉంటారు దేవునికి, ప్రభు నాకు జీవితంలో ఈ కార్యం చేస్తే నేను ఇది చేస్తాను. మనం చూస్తూ ఉంటాము అనేక సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వెంటనే కార్యాలు జరిగిన వారు ఉన్నారు, కొంతమంది జీవితాల్లో నెలల తరబడి వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు, కొంతమంది సంవత్సరాల తరబడి. ఆనాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసిన తరువాత తన యొక్క జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్పుకండి, 25 ఇయర్స్ అంటే 25 సంవత్సరాల కాలము సహనముతో ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట. అంటే ఈ రోజున దేవుడు మన జీవితాల్లో ఆయన చేసినటువంటి వాగ్దానములను నెరవేర్చే క్రమములో వెంటనే జరిగిన సందర్భాలు, కొన్ని నెలల పాటు వెయిట్ చేయించిన సందర్భాలు. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఒకవేళ వెయిట్ చేపిస్తాడేమో కానీ ఎప్పుడు కూడా ఆయన నెగ్లెక్ట్ చేసే దేవుడు అయితే కాదు. అయితే మనము గ్రహించవలసింది ఏంటంటే, ఆ ప్రభువు మన జీవితాల్లో ఆ కార్యాన్ని జరిగించే వరకు కూడా సహనముతో ఎదురు చూడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటూ ఉన్నది. కానీ మన యొక్క జీవితాల్లో మానవునిక విధానము ఎలా ఉంటూ ఉంటుందంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. అంటే విశ్వాసి మనుషుడు వేగిరపడువాడుగా ఉండాలి. ఏ విషయంలో వేగిరపడాలి అంటే, దేవుని యొక్క వాక్యము వినుటకు వేగిరపడాలి. వాక్యమును వినువాడు విశ్వాసములో బలపడతాడు. అయితే అతిగా మాట్లాడువాడు, ఇతరులు చెప్పిన దానిని వినని వారు, త్వరగా కోపించేవారు వారంటండి పాపములో పడే అవకాశం ఉన్నది. అంటే వారి యొక్క కోపము వలన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన వారి జీవితాలు కొన్ని సందర్భాల్లో ఉన్నతమైన వారికి సమీపముగా ఉన్న వ్యక్తులను కోల్పోయిన సందర్భాలు ఉంటాయి, వారి జీవితంలో విలువైన వాటిని కోల్పోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నేడు అనేక సమస్యలు వివాదాలతో కొట్టబడుతున్న ఈ తరుణాలలో మనం చూస్తూ ఉన్నాం, వారిలో చిన్న చిన్న మాటలకు వారు సహనాన్ని కోల్పోతూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, అమ్మా మేము ఈ సమస్యను బట్టి తట్టుకోలేకపోతున్నామండి, నా భర్తకి మారడండి, ఇక నేను సహించలేకపోతున్నాను, అతనితో నేను కలిసి ఉండటం అనేది జరిగే పని కాదండి, నా కుమారుడు నా మాట వినటం లేదండి, నేను సహించలేకపోతున్నాను, ఎంతవరకు ఖర్చు పెట్టగలనండి, ఎంతవరకు వాడికి కావాల్సినవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయగలను, నాలో సహనము లేదండి అంటారు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, అంతమ వరకు నీవు సహించినప్పుడు నీవు ధన్యుడు లేదా ధన్యురాలుగా నీవు నిలబడగలు
చూడగలుగుతావు. అయితే ఉత్తర అమెరికాలోని అలస్కా అనే ప్రాంతంలో జార్జ్ అనేటువంటి యవనస్తుడు ఉద్యోగరీత్యా ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాడంటండి. అయితే తన యవన కాలంలో వివాహమైన తరువాత దేవుడు ఆ దంపతులను దీవించి ఒక కుమారుని ఇచ్చాడు. అయితే జార్జ్ యొక్క వైఫ్ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బాలింత జబ్బుతో హాస్పిటల్లోనే చనిపోయిందంట. అలాంటి సందర్భంలో ఈ జార్జ్ ఎంతగానో కృంగిపోయాడు. కృంగిపోయిన జార్జ్ ఆ చంటి బిడ్డను పెంచుకుంటూ ఆ యొక్క ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అలస్కా ప్రాంతంలో సమ్మర్ సీజన్లో 12 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే, వింటర్ సీజన్లో -1 డిగ్రీల నుంచి -15 డిగ్రీల సెంటీగ్రేడ్తో టెంపరేచర్ అనేది ఆ యొక్క ప్రాంతంలో ఉంటూ ఉండేదంట. అయితే ఈ యొక్క జార్జ్ ఏం చేస్తూ ఉండేవాడంటే, తన బిడ్డతో పాటు ఒక పెట్ యానిమల్గా ఒక కుక్కను కూడా పెంచుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం నేటి తరంలో ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఈ రోజున మనం కొన్ని సందర్భాలు అవశిష్టంగా వెళ్తే ఆ వాళ్ళతో మాట్లాడడం కంటే ఆ పెట్ యానిమల్తోనే చాలా టైం స్పెండ్ చేసే పరిస్థితులు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాలంలో మరి ఇక జార్జ్ కూడా ఆ యొక్క పెట్ యానిమల్గా ఈ యొక్క కుక్కను పెంచుతూ ఉన్నాడు. దానికి ఏది చెప్తే అది చేసేట్టుగా ట్రైనింగ్ ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత మరి తన కుమారుడు 1 సంవత్సరంలోపు ఉన్నాడు. ఆ ప్రాంతంలో -15 డిగ్రీల సెంటీగ్రేడ్తో మరి టెంపరేచర్ చలి అధికముగా ఉండటం బట్టి ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోయాడంట. అంటే ఈ యొక్క జార్జ్ చేసే పని ఏంటయ్యా అంటే, అడవి ప్రాంతంలోనికి వెళ్ళి ఆయా జంతువుల యొక్క చర్మాలను తీసుకుని వచ్చి వాటిని అమ్మకాలు కొనుగోలు చేసే చిన్న బిజినెస్ను చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క జార్జ్ ఉన్న ప్రాంతంలో -15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ యొక్క టెంపరేచర్తో బాగా చలిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళలేకపోయాడు. అదే వారం రోజుల పాటు కంటిన్యూ అయ్యేసరికి ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా అయిపోయాయంటండి. అయిపోయినప్పుడు మరి అతను బయటకు వెళ్ళటానికి కుదరటం వల్ల ఒక రోజున ఏం చేశాడంటే, ఈ పెట్ యానిమల్ ఉంది కదా దానికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాడేమో, ఆ బిడ్డను మంచం మీద పడుకోబెట్టి చక్కగా చుట్టూ కూడా దిళ్ళు పరచిపెట్టి ఆ యొక్క యానిమల్ను ఆ యొక్క కుమారుడికి మరి కాపలాగా ఉంచాడు. ఆ కుక్కని కాపలాగా ఉంచి తను మరి ఆ యొక్క జంతువులను చర్మల వేట కొరకు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన ఆ వ్యక్తి పగలంతక ప్రయాసపడి సాయంకాలానికి ఇంటికి వచ్చాడంటే, ఇంటికి వచ్చిన తర్వాత తలుపు తీయగానే డోర్ ప్రక్కన ఈ యొక్క కుక్క కదలలేని పరిస్థితుల్లో తన దేహమంతా కూడా రక్తముతో నింపబడి ఉన్నదంట. ఈ జార్జ్ దాన్ని ఎంత గట్టి ఇటు కదిపినా కూడా కదలటలేదంట, దేనికి రెస్పాండ్ కావటలేదంటండి. రెస్పాండ్ కాకపోయేసరికి జార్జ్కి ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టుగా ఉంది. తన కుక్క దేహమంతా కూడా రక్తముతో ఉన్నది, మరి అదేమో చూస్తూ అటు ఇటు కదలలేకుండా ఉంది. ఆ పరిస్థితి చూసి జార్జ్ అనుకున్నాడంట, ఈ యొక్క కుక్క నా బిడ్డని మరి వారం రోజు దీనికి సరైన ఫుడ్ లేదు కదా, నా బిడ్డని తినేసింది అని భావించి ఏం చేశాడంటే, కోపంతో తన చేతిలో ఉన్న గన్తో షూట్ చేశాడంటండి. షూట్ చేయగానే అక్కడికక్కడే ఆ కుక్క చనిపోయింది. చనిపోయాక ఇల్లంతా కూడా చల్లా చదురుగా ఆ వస్తువులన్నీ పడి ఉన్నాయంట. వాటిని సర్దే క్రమములో బోర్లో పడి ఉన్న మంచాన్ని లేపాడంట. ఆ మంచం కింద తన కుమారుడు కనపడ్డాడంటండి. కుమారుడు కనపడగానే వాడిని భుజాన్ని వేసుకుని వేరొక రూమ్లోనికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి అక్కడ ఎలుకు బండి చచ్చి పడి ఉందంట. పడి ఉండేసరికి జార్జ్ కంటండి మోకాళ్ళ మీద నిలబడి బిగ్గరగా అరుస్తూ తొందరపాటు తనంలో తను చేసిన తప్పేంటో గ్రహించాడు. అంటే తన అనుకున్నాడు, ఈ కుక్క ఈ వారం రోజులు బట్టి దీనికి నేను సరైన ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి నా బిడ్డను తినివేసిందని నేను తొందరపడ్డానే, అయ్యో నాలో ఇంత ఓర్పు లేకుండా పోయిందే, ఇంతకాలం నేను పెంచిన దాన్ని క్షణిక ఆవేశంతో ఆ నాలో ఉన్న తొందరపాటు వలన నాలో ఉన్నటువంటి ఆ ఉద్రేకం వలన నేను నాకు సపోర్ట్గా ఉన్నటువంటి నేను ఒక ఈ యానిమల్ని కోల్పోయానే అని దుఃఖపడ్డాడంట. అంటే ఈ రోజున మానవుడు ఆ ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి ఉద్రేకము వలన ఆ యొక్క ఓర్పు లేని తనం వలన తొందరపాటు వలన వారి జీవితాలు ఎలా ఉంటాయి ఉన్నాయంటే, వారు అధికమైన సమస్యలు వారికి సమీపముగా ఉన్న వాటిని లేదా విలువైన వాటిని విలువైన వ్యక్తులను కోల్పోతున్న సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. అయితే మన యొక్క జీవితాలలో మనము సహనముతో ఎదురు చూచడం ద్వారా మరి ఎలాంటి దీవులను పొందగలుగుతాం? మరి బైబిల్ గ్రంథంలో మనము గనక పరిశీలనలుగా చూసినట్లయితే అనేక మంది భక్తుల జీవితాలని దేవుడు మనకు ఒక మాదిరికరముగా ఉంచాడు. వారి జీవితాల నుంచి ఇదిగో నీవు ఇలా చేస్తే దీవించబడతావు, ఇలా చేస్తే నీవు మరి శాపాన్ని కొని తెచ్చుకున్న వ్యక్తివిగా ఉంటావు, నాడు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని వారందరినీ కూడా దేవుడు మనకు ఒక మాదిరికరముగా మరి ఇక బైబిల్ గ్రంథంలో ఉంచి ఉన్నాడండి. అబ్రహాము ఎంతో సహనముతో మరి ఇక 25 సంవత్సరాల పాటు మరి కనిపెట్టి ఉండటను బట్టి దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డను ఇస్సాకును దేవుడు ఆ యొక్క అబ్రహాముకి ఇవ్వటాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి యోబు జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే సహనముతో కనిపెట్టడం ద్వారా యోబును దేవుడు ఎలాగ దీవించుతూ ఉన్నాడు అంటే,
యోబు జీవితంలో మరి యోబు గ్రంథం 1:1 మనం చూసినట్లయితే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడున్నాడు. ఈ మనుష్యుడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదయ్యా అంటే ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇతనికి దేవుడు ప్రేమించి 7 కుమారులు 3 కుమార్తెలను ఇవ్వగా 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు 500 జతల ఎడ్లు 500 ఆడుగాడిదలు బహుమంది పనివారు కలిగి తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్పవాడుగా మరి బహుమంది పనివారును కలిగిన వాడుగా యోబు గారు ఉన్నారు. మరి ఇక్కడ యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆ 10 మంది బిడ్డలు అంటండి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మిగతా వారందరూ కూడా విందుని ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. ఆ విందు క్రమంలో ఎక్కడైనా ఒకవేళ వీళ్ళు యవనప్రాయంలో ఉన్న వీరు దేవునికి వ్యతిరేకంగా వారి హృదయంలో ఏమైనా పాపమును చేసి ఉంటున్నారేమో అని అంటండి యోబు గారు ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఉదయమున కూడా మరి వారి బిడ్డల నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క పశువును ఆ యొక్క దహన బలిగా అర్పిస్తూ ఉండేవాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎంత భక్తి కలిగి ఉన్నాడంటే హృదయంలో ఎక్కడైనా పాపం ఒకవేళ నా బిడ్డల్లో ఉన్నదేమో అయితే ఆ పాపము కూడా వారిలో ఉండటానికి వీలు లేదు అన్నట్టుగా దేవుని సన్నిధిలో దహన బలిని అర్పిస్తూ ఉండేవాడు. అయితే మరి యోబు జీవితంలో మనం చూసినట్లయితే 1:6-7 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. ఆ యొక్క సందర్భములో దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో నిలుచుటకు వచ్చినప్పుడు అపవాది కూడా ఆ ప్రదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు యెహోవా అంటూ ఉన్న మాట ఏంటంటే నీవు ఎక్కడి నుండి వచ్చావు అన్నప్పుడు వాడు చెప్తూ ఉన్నాడండి నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్న సందర్భములో ఇక్కడికి వచ్చానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇంకా దేవుని చేతే గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడుగా యోబు జీవితం ఉంటా ఉన్నది. దేవుని మాట్లాడుతున్న మాట ఏంటంటే నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు అన్న సాక్ష్యాన్ని మరి దేవుడు ఆ యొక్క అపవాది పలికినప్పుడు అపవాది అంటున్నాడు యోబు ఓరకని నిన్ను స్తుతించటల్లా, ఓరకని నిన్ను ఘనపరచడంలా, ఓరకని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటల్లా. ఎందుకు అతను భయభక్తులు కలిగి ఉంటున్నాడంటే అతనికి సమస్తమును నువ్వు సమృద్ధిగా ఇచ్చావు కదా, ఇచ్చావు, ఇచ్చూరుకున్నావా, అతని చుట్టూ నువ్వు కంచె వేసేదివి కదా, అందును బట్టే మరి అతని ఆస్తి విస్తారముగా ఉన్నది, అంత గొప్ప స్థితిని నువ్వు ఇచ్చినావు కాబట్టి అతను నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము వచ్చిన ఎడలా నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని అపవాది దేవునితో అన్నప్పుడు ప్రభు అన్నాడు అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయవద్దన్నప్పుడు మరి సమస్తమును కూడా ఒక దినములోనే కోల్పోయాడంట యోబు గారు. కోల్పోయిన ఆ సందర్భములో మరి యోబు సహనాన్ని మనం చూస్తేనండి అక్కడ జరిగిన సందర్భాన్ని పనివారు వచ్చి యోబు గారికి చెప్పినప్పుడు మరి 21వ వచనంలో యోబు గారు పలుకుతున్న మాట ఏంటంటే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి నేను వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా అంటే తనకు కలిగి ఉన్న గొర్రె మేకల మందలు, ఒంటెలు, ఆ పంట పొలాలు, తన కడుపును పుట్టిన 10 మంది బిడ్డలను కోల్పోయినా కూడా యోబు పలుకుతున్న మాట ఒక్కటే. ఎంత సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవాన్ని యోబు కలిగి ఉన్నాడో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాలలో చిన్న శ్రమ రాగానే, చిన్న వ్యాధి రాగానే, లేదా చిన్న ఆర్థిక నష్టం కలగగానే, చిన్న కుటుంబ సమస్య రాగానే, లేదా బిడ్డల మధ్య వివాదాలు రాగానే, నాతని భార్య భర్తల మధ్య సమస్యలు ఎదురవగానే వెంటనే మనం అంటూ ఉంటాం ఇక నా వల్ల కాదు, ఇక నేను ఈ పని చేయలేను, ఈ కాపురం నేను చేయలేను, ఈ వ్యక్తిని భరించడం నేను కష్టమండి, ఈ యొక్క విధానాల నుంచి నేను సహించలేకపోతున్నా, నా ఒడ్లో శక్తి లేదు, నేను సహించలేను అంటూ ఉంటాం. కానీ ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న యోబు మనకు మాదిరికరంగా దేవుడు నిలబెట్టాడు. యోబు జీవితం ఎలా ఉందంటే సర్వమును కోల్పి ఉన్నా కూడా యోబు పలుకుతున్న మాట ఒక్కటే, యెహోవా
ఇచ్చెను యెహోవా తీసుకుని ఆయన నామానికి మహిమ కలుగును గాక అని పలుకుతూ ఉన్నాడు. తర్వాత మరలా రెండవసారి దేవదూతలు దేవుని సన్నిధి నిలిచి ఉన్నప్పుడు మరి అక్కడికి మరలా అపవాది వచ్చాడు. ప్రభు అంటూ ఉన్నాడు, చూసావా నా భక్తుడైన యోబు అన్నిటిని కోల్పోయినా కూడా మరి నన్ను స్తుతించగలుగుతూ ఉన్నాడు అని. అంటే అక్కడ మరలా అపవాది దేవునితో పలుకుతున్న మాట ఏంటయ్యా అంటే, చర్మము కాపాడుకున్నటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నడుచును కదా, ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తనేడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. అంటే మరి అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, అతడు నీ వశమునున్నాడు అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క అపవాది దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు కదండి, వచ్చి మరి అతన్ని అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడంట. అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకులను తీసుకుని గోక్కుంటున్నటువంటి సందర్భము అప్పుడు కూడా మరి ఎక్కడా కూడా మరి తన బిడ్డలను కోల్పోయినప్పుడు సహనంతోనే ఉన్నాడు, తనకున్న ఆస్తి పోయినప్పుడు సహనంతోనే ఉన్నాడు, అన్నిటి సందర్భాల్లో ప్రభువుని గణపరుస్తూనే ఉన్నాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక అని మాట్లాడుతున్న యోబు తన జీవితంలో తన దేహము కూడా తనకు సహకరించని పరిస్థితుల మధ్య ఆ యొక్క కురుపులతో మొత్తబడి దుర్వాసనతో తన దేహము నింపబడి తన ప్రక్కన నిలుచుంటుకు కూడా ఎవరు ఇష్టపడని ఆ దేహమును కలిగి ఉన్న యోబు దగ్గరకు తన భార్య వచ్చంట ఉన్నదంట, ఇంకను నీవు యథార్థతను వదలకయుందువా ఆ దేవుని దూషించి మరణము కమ్మనిను. అప్పుడు యోబు అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా మరి తన భార్య చెప్పిన మాట నిజమే కదా అని అక్కడ ప్రస్తావించట్లేదండి. అక్కడ యోబు తన భార్యతో ఎంత సహనంతో మాట్లాడుతున్నాడు తెలుసా, అంత బాధను భరిస్తూ అంత శ్రమను అనుభవిస్తూ కూడా యోబు గారు తన భార్యను ఏంటి మూర్ఖురాలా అంటలా, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడా తగునా అంటే తన మాటల్లో కూడా ఎంతో జ్ఞానయుక్తముగా వివేకము కలిగి మాట్లాడుతూ మనము దేవుని నుంచి మేలు అనుభవింప తగునా కీడు అనుభవింప తగదా అంటే దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్న మాట తన దేహమంతా కురుపులతో ఆ యొక్క దుర్వాసనతో నింపబడి ఆ చిల్ల పెంకులతో గోకుకొని స్థితికి దిగజారినప్పటికీ కూడా యోబు తన సహనాన్ని విడిచిపెట్టక ఒక్కటే మాట ప్రస్తావ ఇస్తూ ఉన్నాడు, తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే వెళతాను, యెహోవా ఇచ్చాడు యెహోవానే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటే అతని సహనాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈనాడు యోబు జీవితాన్ని మనము గనక పరిశీలనగా చూసినట్లయితే స్నేహితులు దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు. ఈనాడు మన జీవితాల్లో నీవు సమస్తమును కలిగి ఉన్నప్పుడు, నీ ఒంటిలో ఓపిక ఇంటిలో రూపాయి ఉన్నప్పుడు అందరూ నిన్ను బలపరుస్తారు, అందరూ నిన్ను ఆదరిస్తారు, నీకంటూ ఒక పలుకుబడి నీకంటూ పేరు ప్రఖ్యాతులు, ఒక జాబ్లో నువ్వు మంచిగా సెటిల్ అయినప్పుడు అందరూ నీకు బంధువులుగానే ఉంటారు. కానీ నువ్వు సమస్తమును కోల్పోయిన తర్వాత మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి మనకి ఇంకా పనికిరాళ్లే, కనీసం నీ ముఖము దగ్గరకు వచ్చి నిన్ను చూచి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయేవారుగా ఈనాటి సమాజంలో ఉన్న మనుషులను మనము చూడగలుగుతాం. ఒక యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కలిగి ఉన్నటువంటి అధికార పదవులను బట్టి అనేక మంది గౌరవిస్తారండి. అదే వ్యక్తి ఆ పదవుల నుంచి రిటైర్ అయిపోయి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఏదైనా అవసరం ఉందా అనుకుంటే ఆ వ్యక్తి ఎదుట కూడా పడ్డానికి ఇష్టపడని వైఖరి నేటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితంలో మరి స్నేహితులు దూరం అయిపోయారు, భార్య కూడా మరి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చును, కానీ అందరూ దూరం అయినా కూడా ఎక్కడా కూడా తన సహనాన్ని కోల్పోలా, ఎక్కడా కూడా మరి కృంగిపోలా ఒక్కటే పలుకుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆయన యొక్క సహనమును బట్టి యోబు మరి ఇక యోబు గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూడగలుగుతాం, అతను వేటినైతే కోల్పోయాడో రెండంతల ఆశీర్వాదంతో దేవుడు యోబును దీవించాడంటే, యోబు కలిగి ఉన్న సహనాన్ని బట్టి ఎలాంటి ఆశీర్వాదాన్ని యోబు గారు చూడగలిగారంటే, మరి తనకు మొదటిలో 7,000 గొర్రెలుంటే మరి రెండంతల ఆశీర్వాదం 14,000 గొర్రెలతో, 3,000 ఒంటెలుంటే 6,000 ఒంటెలతో దేవుడు అన్నిటినీ కూడా ఏం చేశాడంటే రెండంతల ఆశీర్వాదంతో దేవుడు యోబును దీవించాడు. ఈ రోజున మీలో ఉన్న సహనాన్ని దేవుడు పరీక్షించదలిచాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుని కార్యము కొరకు నీవు దేవుని సన్నిధిలో నిలబడ్డావా, నిలబడి ఉన్న నీవు సహనముతో ఎదురు చూడు. ఎందుకు సమయము కావాల్సి వస్తా ఉందంటే, ఒకవేళ నీ సహనాన్ని ఆయన పరీక్షించదలిచి ఉన్నాడేమో, మరి ఎంతగా సహనముతో ఆయన కొరకు నువ్వు కనిపెట్టగలుగుతూ ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాల కొరకైనా, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆరోగ్యము కొరకైనా, నీ బిడ్డల జీవితాల్లో మార్పు కొరకైనా, లేదా నీ కుటుంబంలో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకైనా నీవు దేవుని సన్నిధిని సమీపించి ఉంటే సహనముతో ఆయన కార్యమును జరిగించే వరకు నీవు కనిపెట్టుకుని ఉండు. ఆ సహనాన్ని ఎక్కడ కూడా నీవు
నువ్వు కోల్పోవద్దు. ఆనాడు యోబు కలిగి ఉన్న ఆ సహనము, ఈనాడు మనము యోబుతో పోల్చుకుంటే మన శ్రమలు 0.001% కంటే చాలా తక్కువగా ఉంటాయండి. కానీ మనకు కలుగుతున్న చిన్నపాటి శ్రమలని, చులకైనటువంటి ఆ శ్రమలని మనము చూసి కంగారు పడిపోయి బెంబేలు ఎత్తిపోయి నా వల్ల కాదండి, నేను సహించలేనండి అంటావు. కానీ యోబు జీవితాన్ని దేవుడు మనకు మాదిరికరంగా ఉంచాడు. యోబు కలిగి ఉన్న సహనాన్ని బట్టి కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరొక భక్తుని జీవితంలో తను కలిగి ఉన్నటువంటి సహనమును బట్టి ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆది కాండము 45:5 చదువుకుందాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు ఎవరితో పలుకుతున్నారు, ఏ సందర్భంలో పలుకుతూ ఉన్నారు? ఈ మాటలు రాజుగా, అధిపతిగా, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి యోసేపు తన అన్నలతో పలుకుతూ ఉన్నాడు. ఏ సందర్భంలోనంటే ఆ దినములలో మరి ఐగుప్తు మరి కానాను ప్రాంతములో కరువు ఉండిన సందర్భములో తన అన్నలు యోసేపు ఉన్న స్థలానికి వచ్చినప్పుడు యోసేపు తన అన్నలతో ఎంత సహనంతో మాట్లాడుతూ ఉన్నాడోనండి. ఈ మాటలు ఏమంటూ ఉన్నాడంటే, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేశారని నన్ను చూసి మీరు దుఃఖపడద్దు. మీకు ఒకవేళ దుఃఖాన్ని పుట్టేస్తుందేమో, కాదు, ప్రాణరక్షణ కొరకు దేవుడే నన్ను ముందుగా. అంటే మరి వారిని చూడగానే అక్కడ యోసేపు పలకవలసిన మాటలు ఏంటండి, మీరు నాకింత కీడు చేసి నన్ను చంపాలని గుంటలో నెట్టి వేశారు, ఆ సందర్భంలో మరల నన్ను మీరు కొంత ధనమునకు కొంత వెలకు అమ్మివేశారు, మీరు ఇంత మూర్ఖులుగా నా పట్ల ప్రవర్తించారు, మీరు చేసినటువంటి పనికి తగిన ప్రతిఫలమే మీకు జరిగింది అని అక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడటలేదండి. అక్కడ పలుకుతున్న మాట ఏంటో తెలుసు, ఇదంతా కూడా దేవుని చిత్త ప్రకారమే ఇక్కడ జరిగింది, ఇలా జరిగిందని మీరు దుఃఖపడద్దు, ఇలా జరిగిందని మీరు ఎక్కడ కూడా సంతాపం. అంటే యోసేపు చూసారా, తన అందరూ తను ఎంతగా ఇబ్బందికరమైనటువంటి, ఇబ్బందికరం అంటే చంపాలనుకున్నారు, దానికన్నా మించినటువంటి మరి ఇది లేదు కదండి. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు అంటున్నాడు, ఎంత సహనంతో మాట్లాడుతూ ఉన్నాడో కదా. అయితే యోసేపు జీవితాన్ని మనం కనుక చూసినట్లయితే, మరి యోసేపు బాల్యమందు తన అన్నదమ్ములు తో కలిసి చక్కగా ఆ మందను మేపే క్రమంలో ఉంటే ఉండేవాడు. ఆ టైంలో మరి అన్నల చెడుతనమును గురించి తండ్రికి చెప్తూ ఉండేవాడంట. తండ్రికి అన్నలు ఇలా చేస్తూ ఉన్నారు, ఈ గొర్రెను చంపారు, లేకపోతే ఈ గొర్రెను పలానా జంతువు చీల్చి వేసినప్పుడు అలా అక్కడ వండుకు తినేశారు, ఇవంతా ఆ వార్తలన్నీ కూడా మంచి చెడ్డల సమాచారాన్ని తండ్రికి చేరవేసేవాడు. మరలా యాకోబుకు వృద్ధాప్యమందు పుట్టిన బిడ్డ కాబట్టి యాకోబు మరింత ప్రేమను చూపి మరి ఆ బిడ్డకి ఒక మంచి విచిత్రమైన టంగిని కుట్టించాడంట. యోసేపు దేవుడిచ్చినటువంటి మరొక వరం ఏంటయ్యా అంటే, దర్శనములను చూచేవాడు, వాటి కల భావములను కూడా వివరించే కృప దేవుడు ఇచ్చాడు. తనకు కలిగినటువంటి దర్శనమును గురించి ఒక రోజున మరి అన్నలందరూ ఎదుట వివరించాడు. తల్లిదండ్రులు అన్నదమ్ములు సైతము తనకు సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా దర్శనాన్ని చూచానని దాన్ని వివరించినప్పుడు అంటే మరీ పగబట్టారంట. పగబట్టి ఏం చేశారంటే, వీడిని ఏదో ఒక రకంగా చంపాలి అని ఆలోచన చేసినప్పుడు ఒకరోజు అన్నలు షెకేములో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు తండ్రి అన్నాడంట, అన్నల దగ్గరకు వెళ్ళి సమాచారం తీసుకురమ్మన్నప్పుడు తండ్రి మాట ప్రకారం యోసేపు అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు కనుచూపు మేరలో ఉన్న తమ్ముని చూసి వారందరూ అనుకున్నారు, వీడు ఏదో ఒక రూపంలో ఈ రోజున చంపి ఆ క్రూర మృగాలు తమ్ముని తినివేసి నేను తండ్రికి చెప్పవచ్చునని ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు రూబేన్ ఆ మాట విని ఆ తమ్ముడిని చంపకుండా అడ్డుపడి ఏం చెప్పాడంటే, అక్కడ బావి ఉంది దానిలోనికి పడవేద్దామన్నాడు. ఎందుకు మనకు రక్తము చెందింపకుడి అని వారితో చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, యోసేపును తీసుకుని వెళ్ళి గుంటలో పడవేశారంటండి. గుంటలో పడవేసి వీళ్ళందరూ చక్కగా భోజనము చేస్తూ ఉన్నారంట. యోసేపు పరిస్థితి ఎంత భయంకరంగా ఉండుంటుందో చూడండి, ఎంత సహనము కలిగినటువంటి వాడుగా మరి యోసేపు తన అన్నలను చేర్చుకున్నాడు. గుంటలో నెట్టి వేసినప్పుడు మరి దానిలో ఎంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తుంటాడు యోసేపు. అది రాళ్లతో, చెత్తతో, నీళ్లు లేని ఎండి ఉన్న బావి, గాజు పెంకులతో, భయంకరమైనటువంటి సర్పాలతో నిండి ఉండవచ్చు. అలాంటి సందర్భంలోనంటండి మరి అన్నలు భోజనం చేస్తుండే తల ఎత్తి చూసినప్పుడు అంట, ఆ ప్రాంతము గుండా మరి ఒంటలతో ఐగుప్తునకు మరి గుగ్గిలమును మస్తకియు బోళమును మోయుచున్న ఒంటలతో ఇస్మాయిల్ అయినటువంటి వ్యాపారులు కనపడితే ఆ గుంటలో నుండి యోసేపును తీసి వారికి 20 తులముల వెండికి అమ్మివేశారంట.
20 తులముల వెండికి అమ్మివేశారు. ఆనాడు యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాలకు ఎలా అమ్మివేశాడో అలాగే ఇక్కడ తమ్ముడైనటువంటి యోసేపును అమ్మివేశారు. ఆనాడు శత్రువుల చేతికి మరి అప్పగించబడ్డాడు ప్రభు. ఇక్కడ పరదేశానికి మరి అప్పగించబడ్డాడు యోసేపు. యోసేపు జీవితము మరి ఆ యొక్క ఐగుప్తులో ఫరో రాజ్యంలో పోతీఫర్ అయినటువంటి ఒక ధనవంతుడి ఇంటిలోనికి బానిసగా అమ్మబడ్డాడు. అమ్మబడినటువంటి బానిసగా ఉన్నటువంటి తరుణములో పోతీఫరు యొక్క భార్య ఇక్కడ యోసేపు సుందరుడుగా రూపస్థిగా ఉండటం బట్టి ఆమె ఆకర్షితురాలై తనతో మరి పాపము చేయమని అతన్ని ప్రేరేపించినప్పుడు యోసేపు చెప్తూ ఉన్నాడు, నా యజమాని నాకు ఇల్లంతటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద అధికారము ఇయ్యలేదు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే కక్షతో అతని మీద నింద మోపిందండి. నింద మోపినప్పుడు చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు యోసేపును దీవించాడు. చెరసాల యొక్క అధిపతిగా దేవుడు ఉంచాడు. అక్కడ అతనితో పాటు ఒక పానదాయకుడు భక్షకారుడు కూడా మరి చెరసాల్లో ఉండినప్పుడు వారికి ఒక కల వచ్చింది. ఆ కలభావాన్ని చెప్పడం జరిగింది. కలభావం చెప్పిన తరువాత పానదాయకుడితో యోసేపు అన్నాడు, నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుతో సంగతి చెప్పమంటే మరి అతను వెళ్ళాడే కానీ ఆ కలభావము చెప్పిన తరువాత అది 3 దినములలోగా జరుగుతుందని చెప్పాడు. 3 దినములలోగా రాజుగారి యొక్క జన్మదిన వేడుకల సందర్భముగా పానదాయకుడికి ఏమో విడుదలొచ్చి మళ్ళా తన యొక్క స్థానం వచ్చింది. భక్షకుడేమో ఉరితీయపడ్డాడు. అలాంటి సందర్భములో మరి యోసేపు చెప్పి ఉన్నాడు కదండి పానదాయకుడు, ఆ సంగతే మర్చిపోయాడు. మర్చిపోయినటువంటి పానదాయకుడు మరి కొంతకాలము దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే 7 బలసిన ఆవులు 7 బక్కచిక్కిన ఆవులను తినివేసినట్లుగా 7 పుష్టిగల వెన్నులు 7 బలహీనమైనటువంటి పేల వెన్నులను మృంగివేసినట్లుగా కళ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానులు అంత ఎవరికి కూడా మరి ఆ యొక్క కలభావము తెలియలేదంట. అప్పుడు చెప్తున్నాడంట 2 సంవత్సరాల తర్వాత పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు కలభావము చెప్పగలడు. యోసేపును బయటకు తీసుకుని వచ్చారు. కలభావాన్ని వివరించాడు. దానికి సంబంధించిన వివరాలు చెప్పాడు. ఎలా దాన్ని సేద్యపరచాలో 7 సంవత్సరముల పాటు కరువు వస్తుంది, 7 సంవత్సరాల పాటు సమృద్ధి అయిన పంట వస్తుంది, 7 సంవత్సరాలు వచ్చిన పంటని ఈ రీతిగా సేద్యపరచాలని కొంత వివరణ ఇచ్చినప్పుడు రాజు అన్నాడు, మరి వీటన్నిటినీ కూడా సరిగా నీవి మాత్రమే వాటన్నిటిని అమలు చేయగలవు, నీకు దేవుని కృప తోడై ఉన్నదని గమనించినటువంటి రాజు ఏం చేశాడంటే అక్కడ ఒక అధికారిగా యోసేపును ఉంచాడండి. యోసేపును ఉంచిన తర్వాత మరి యోసేపు ఆ ప్రాంతానికి వచ్చే నాటికి 17 సంవత్సరాలండి. యోసేపు దేవుడు ఆ ప్రాంతంలో ఒక అధికారిగా ఉంచిన సమయానికి అక్కడ 17 నుంచి దాదాపు 13 సంవత్సరాల కాలం అంటే 30 సంవత్సరాల కాలంలో దేవుడు యోసేపును ఒక అధికారి స్థానంలో నిలబెట్టాడు. ఎంత సహనంతో ఇన్ని సంవత్సరాలు అన్నింటిలో ఉన్న యోసేపు జీవితంలో మరి కరువు వచ్చింది. ఐగుప్తు ప్రాంతంలో కానాన్లో కూడా కరువు వచ్చినప్పుడు అనలందరూ కూడా యోసేపు దగ్గరకు ఆహారం కొరకు వచ్చారు. ఉన్నది యోసేపు అని వారు గుర్తుపట్టల, కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన యోసేపు జీవితంలో మరి వారిని చూసిన యోసేపు ఎక్కడా కూడా తొందరపడక, వారిని చూసి ఎక్కడా కూడా అసహించుకోక, వారు చేసిన పనిని బట్టి వాళ్ళు చేత్కరించక లేదా వాళ్ళు శిక్షించక సహనముతో వారితో ఎంతగా ప్రేమగా మాట్లాడి వారికి కావలసిన సమస్తమును కూడా ఇవ్వటానికి ఇష్టపడ్డాడంటే ఈ రోజున సహనముతో ఉన్న యోసేపు జీవితము గుంటలో నుండి పరాయి దేశానికి బానిసగా వచ్చిన వ్యక్తి చెరసాలు చెర నుండి దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే సింహాసనాన్ని ఎక్కించాడంటే ఈ రోజున ఆనాడు యోసేపు జీవితంలో సహనముతో ఉండటను బట్టి దేవుడు అతన్ని ఏ రీతిగా సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగాడు. సహనముతో ఉండటను బట్టి యోబు జీవితంలో దేవుడు ఎలాగో 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము సహనము కలిగి ప్రభు సన్నిధిలో ఉండినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసలక నడిచిపోదురు. అంటే నీవు సహనముతో ప్రభు కొరకు కనిపెట్టు, తప్పక దేవుడు నీవు ఈ రోజున దేని కొరకైతే కనిపెడతా ఉన్నావో, దేని కొరకైతే ప్రభు సన్నిధిలో వేచి ఉన్నావో, ఎందుకు నాకు ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నావో, ఒకవేళ దేవుడు నేను వెయిటింగ్ లిస్ట్లో పెట్టినా మర్చిపోయాడో నెగ్లెక్ట్ చేశాడు అనుకుంటున్నామేమో, ఒకవేళ నీకు ఆలస్యం అవుతుందేమో, కానీ ఆలస్యం అవుతుందంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప అద్భుతాన్ని దేవుడు ఈ రోజున నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు సహనముతో కనిపెట్టు, తప్పక దేవుడు ఈ రోజు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నీ యొక్క ఉద్యోగ విషయంలో నీ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. వివాహాల కొరకు ఒకవేళ మీరు ఎదురు చూస్తూ ఉన్నారేమో, దేవుడు మీ జీవితాల్లో ఆ గొప్ప కార్యం తగిన భాగస్వాములతో మిమ్మల్ని జతపరచబోతున్నాడు. తప్పక మీరు సహనముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించువాడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.